ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడను జిల్లాగా ఏర్పాటు చేయడం అభినందనదగ్గ విషయం అన్నారు కాకినాడ పౌర సంక్షేమ సంఘం కరుణర్ దోసలపూడి రామరాజు. అయితే తూర్పు గోదావరి జిల్లా విభజన వల్ల కాకినాడకు అదనపు ప్రయోజనం లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పూర్వాశ్రమంలో కాకినందువాడ వంశీయుడు పరిపాలించిన తర్వాత ఫ్రెంచ్ డచ్ వారు ఇక్కడ ప్రాంతాన్ని కెనడా దేశంతో పోలుస్తూ కో కెనడాగా కీర్తించి గౌరవించారన్నారు. అయితే వాడుకలో అది కో కెనడాగా పిలువబడిందన్నారు. కాకినాడ ఎక్స్ప్రెస్కు కోకనాడ ఎక్స్ప్రెస్గా పేరు పెట్టడం జరిగిందని, ఆ పేరు మార్చి కాకినాడ ఎక్స్ప్రెస్గా రూపాంతరం చేయాలని కోరారు. ప్రభుత్వం కాకినాడ జిల్లా విభజనతో సరిపెట్టకుండా జిల్లా కేంద్రంను విస్తరించి గ్రేటర్ కాకినాడగా వృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పూర్వం దీని కాకనందివాడ వంశీయులు పరిపాలించారు కాబట్టి దీనికి కాకనందివాడ అన్నారు. ఈ ఫ్రెంచ్ వారు డచ్ వారు పరిపాలన చేసినటువంటి సమయంలో కెనడాతో పోలినటువంటి పట్టణంగా గుర్తించి దీనిని కో కెనడాగా వారు గుర్తించి కీర్తించారు. కాబట్టి దీనికి చరిత్రాత్మకమైనటువంటి వాస్తవాలన్నీ కూడా నగరానికి ఉన్నాయి. ఈ కాకినాడ పేరిట జిల్లాగా ఏర్పడటం అనేటువంటిది ఒక మంచి శుభ పరిణామం. అయితే నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఈ కాకినాడ కార్పొరేషన్ అయినా స్మార్ట్ సిటీ అయినా ఇప్పుడు జిల్లా అయినా కాకినాడ నగరానికి ఉపయోగపడే పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు కాకినాడను జిల్లాగా చేసేవని చెప్పి పులిసా పెట్టడం కాకుండా ఈ కాకినాడ నగరాన్ని విస్తరించేటువంటి వాతావరణంలో గ్రేటర్ కాకినాడ చేస్తేనే ఈ జిల్లా కేంద్రానికి ఈ జిల్లాకి తగినటువంటి ప్రయోజనాలు ఫలితాలు ఉంటాయి. ఈ కాకినాడ నగరాన్ని వాకలపూడి వరకు విస్తరించి ఈ యొక్క పర్యాటక ప్రదేశంగా ఓపైలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఒక గోవాను మించినటువంటి రీతిలో పర్యాటక ప్రదేశంగా కాకినాడ జిల్లా అభివృద్ధి చెందగలిగేటువంటి